ऑलरेडी। नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो ओम भगवते वासुदेवाय, वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము 6వ అధ్యాయము 16వ శ్లోకం నుంచి చూద్దాము. ఈ అధ్యాయం మొత్తం కూడా ప్రహ్లాదుడు చేస్తున్నటువంటి ఉపదేశములు, ఆయన యొక్క తోటి అసుర ప్రభుజీ బాలుడు 6వ అధ్యాయం 7వ ఓకే 6వ అధ్యాయం 7వ స్కందం 6వ అధ్యాయం. ఓకే, సో ఈ తోటి అసుర బాలుడికి ఆయన చేస్తున్నటువంటి ఉపదేశాలని మనకి ఈ అధ్యాయంలో వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఇంతకు ముందు మనం చూసినటువంటి సెక్షన్లో చూస్తే ఏ విధంగా మనల్ని ఈ యొక్క భౌతిక బంధనాలు మీద ఉన్నటువంటి, లేదా భౌతిక విషయ మీద ఉన్నటువంటి అనురాగం, అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది మనల్ని ఏ విధంగా బంధిస్తుంది అనేటువంటిది చూసాము. ఎంత బలంగా మనకి అటాచ్మెంట్ ఉంది అని అంటే, ఆ బలమైనటువంటి అటాచ్మెంట్ వలన మనం పతనం చెందుతున్నాము అని మనకి తెలియజేస్తున్నారు. ఉదాహరణతో సహా వివరించారు ఇంతకు ముందు శ్లోకంలో. పట్టు పురుగు ఏ విధంగా అయితే పట్టుని తన చుట్టూ పెట్టి పట్టు లోపలనే ఏ విధంగా అయితే చిక్కుకొని పోయి చివరికి మరణిస్తుందో, ఆ విధంగా భౌతిక బంధనాలను పెంచుకుంటూ పోవడం వల్ల మనము ఆ బంధనాల మధ్యలోనే మనం పతనం చెందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనకి ప్రహ్లాదుడు తెలియజేశారు. ప్రహ్లాదుడి యొక్క బోధనలు చాలా గొప్పగా ఉన్నాయి. చాలా చిన్న పిల్లవాడే అయినా కానీ, 5 సంవత్సరాల బాలుడే అయినా కానీ, తను మాట్లాడేటువంటి ప్రతి మాటలోనూ కూడా ఎంతో అర్థం ఉంది. తను మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చాలా మెచ్యూరిటీగా ఉంది. సో మనందరికీ ఆశ్చర్యం అవుతుంది, 5 సంవత్సరాల బాలుడేనా ఇలా మాట్లాడేది అని. ఎందుకంటే ప్రహ్లాదుడు మహాజనుడు కాబట్టి, ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాబట్టి, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదముని యొక్క సాంగత్యంలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి మెచ్యూరిటీ అనేటువంటిది అంత ఎక్కువగా ఉంది. చాలా గొప్ప భక్తుడు కాబట్టి. 16వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ విద్వాన్ అపి తం ధనుజ కుటుంబం, విద్వాన్ అపి తం ధనుజ కుటుంబం, ఉష్ణం స్వలోకాయ సకల్పతే వై, ఉష్ణం స్వలోకాయ న కల్పతే వై, యస్వీయ పారక్య విభిన్న భావా, యః స్వీయ పారక్య విభిన్న భావా, తమః ప్రపద్యేత యథా విమూఢః, తమః ప్రపద్యేత యథా విమూఢః. మిత్రులారా, దానవ పుత్రులారా, ఈ భౌతిక జగత్తునందు బాహ్యమునకు విద్యా పారంగతులైన వారును ఇది నాది అది వారిది అనేది భిన్న భావముచే కలిగి ఉందురు. ఆ విధముగా వారి విద్యారహితులైనట్టి కుక్కలు పిల్లులు వలె పరిమితమైన గృహ భావనలో కుటుంబ అవసరములు తీర్చుట ఎందే సతతము నెలకొని ఉందురు. వారు ఆధ్యాత్మిక జ్ఞానమును స్వీకరింపజాలరు, పైగా మోహగ్రస్తులై అజ్ఞాన వశులగుదురు. ఓకే, మనకి చూడటానికి చాలా జ్ఞానవంతుల్లా కనిపిస్తారు. ఎందుకంటే మనకి భౌతికమైనటువంటి విద్య మనం బాగానే నేర్చుకుని ఉన్నాం కాబట్టి, ఒక్కొక్కళ్ళు ఇంజనీర్లు, ఒక్కొక్కళ్ళు డిగ్రీలు, ఒక్కొక్కళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, ఒక్కొక్కళ్ళు డాక్టరేట్లు కూడా తీసుకుని ఉన్నారు. ఇంత అంటే పిహెచ్డీలు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు సహజంగానే మనం చూసి వాళ్ళని ఏమనుకుంటాం, చాలా జ్ఞానవంతులు అని అనుకుంటాం. కానీ ప్రహ్లాదులు అలాంటి జ్ఞానాన్ని ఇక్కడ ఖండించేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంత జ్ఞానవంతులైనా కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మ కూడా భౌతికంగానే ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఎంత విద్యార్హతలను పొంది ఉన్నప్పటికీ వాళ్ళు గృహభావంలోనే కుటుంబ జీవనాన్ని పోషిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పతనం చెందుతున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి వ్యక్తులు అంటే భౌతికమైనటువంటి జ్ఞానాన్ని ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించరు. సో ఇది కూడా అంటే భౌతికమైనటువంటి జ్ఞానం ఎంత ఉన్నా కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించాలి అని అంటే హృదయం ఎంతో పవిత్రమై ఉండాలి. హృదయం అంత పవిత్రత లేకపోతే భౌతిక లోకంలో ఉంటూ కూడా, భౌతికంగానే కర్మలు చేస్తూ కూడా
మనం ఆధ్యాత్మికంగానే ఉండగలగడం. ఏ విధంగా అయితే నీటిలో ఉన్నటువంటి తామర పువ్వు ఆ నీటికి అంటకుండగా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండేటువంటి స్థాయి అనేటువంటిది అందరికీ ఉండేది కాదు, చాలా కష్టమైనటువంటి స్థాయి. సో ఆధ్యాత్మిక జీవనాన్ని స్వీకరించకపోవడం వల్ల అలా భౌతికంగా ఉండిపోతున్నారు అని చెప్తున్నారు. అలా భౌతికంగా ఉండడం వల్లే ఆధ్యాత్మిక రెండు కూడా, ఒకటే మనం ఆధ్యాత్మిక సాధనలోకి రావట్లేదు, రావట్లేదు కాబట్టి మనకు ఆధ్యాత్మిక విలువలు తెలియట్లేదు, తెలియట్లేదు కాబట్టి మనం పూర్తిగా భౌతికంగా ఉంటున్నాం. ఉల్టా కూడా కరెక్టే, మనం ఎక్కువగా భౌతికంగా ఉండడం వల్ల కూడా మనకి ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ అనేటువంటిది రాదు. భోగైశ్వర్య ప్రసక్తాన శ్లోకంలో వస్తుంది, ఏమని వస్తుంది, భోగైశ్వర్య ప్రసక్తానం, ఎవరికైతే భౌతికమైనటువంటి కోరికల ఎడ భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాల ఎడ అనురక్తుడై ఉంటాడో అలాంటి వాడు ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది చెయ్యడు, వానికి భగవద్భక్తి అనేటువంటిది లభించదు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియజేశారు ఆ శ్లోకంలో. కాబట్టి మనం అందరం కూడా మాయలో ఉన్నాము, మోహగ్రస్తులమై ఉన్నాము. చదవండి మాతాజీ భాష్యం. భాష్యము. మానవ సమాజమున మనిషికి విద్య గరిపెడి యత్నములు కలవు, కాని పశు సమాజమున అట్టి వ్యవస్థ లేదు. పశువులకు విద్య గరుపుట కూడా సాధ్యపడని విషయము. కనుకనే పశువులు బుద్ధిహీనులకు, మానవులు విమూఢులని అనగా మోహగ్రస్తులను పిలవబడుదురు. విద్యావంతుడు మాత్రం విద్వాన్ అని పిలువబడును. ఈ భౌతిక జగత్తులో తన నిజమైన స్థితిని తెలుసుకొనుటకు యత్నించువాడే వాస్తవమైన విద్వాన్ అనబడును. ఉదాహరణకు సనాతన గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభులు వారు చరణాశ్రయము భజించినప్పుడు మొట్టమొదట కే ఆమి కేనే అమాయ జారే తాపత్రయ అని ప్రశ్నించిరి. అనగా తన స్వరూపమును ఎందులకై తాను సంసార తాపత్రయములను అనుభవించుచుంటున్నడి విషయమును అతడు తెలుసుకొనగోరును. నిజమైన విద్యా విధానం ఇదియే, నేనెవరిని, నా జీవిత లక్ష్యమేమిటి అని ప్రశ్నింపగా కేవలము కుక్కలు పిల్లుల వల్లే పశు ప్రవృత్తులనే కలిగి ఉన్నచో మనిషి చదివెడి చదువుకి ప్రయోజనమేమిటి? తడిచిన శ్లోకమున చర్చించినట్లు పట్టుపురుగు తన గూడులోనే చిక్కబడిన చందనమున జీవుడు కామ్యకర్మల వలలోనే చిక్కబడుచున్నాడు. ఈ జగత్తును భోగించవలనడి తీవ్రమగు కోరిక వలన మూర్ఖులు సాధారణమగు సకామ కర్మములచే బందీ అగుదురు. ఆ విధముగా ఆకర్షితులైన మనుజులు సంఘము జాతి దేశమని పలుకుచు తమ కాలము వృధా చేయుదురు. తమకు లభించిన మానవ జన్మ వలన వారెట్టి లాభమును పొందజాలరు. ముఖ్యముగా ఈ కలియుగమున బడా నాయకులు, రాజనీతిజ్ఞులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు ఇది మాది అది మీది అని తలచుచు మూర్ఖముకు కలాపములతో నెలకొల్చున్నారు. శాస్త్రజ్ఞులు అణ్వస్త్రములను తయారు చేసి తమ దేశమునకు లేదా సంఘమునకు సంబంధించిన రక్షణ విషయంలో బడా నాయకులకు సహాయపడుచున్నారు. నామమాత్రమగు ఉన్నత జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ నిజమునకు వారు కుక్కలు పిల్లులు ప్రవర్తనే కలిగి ఉన్నట్లు ఈ శ్లోకమున స్పష్టముగా తెలపబడినది. కుక్కలు పిల్లులు వంటి జంతువులు జీవితమునందలి నిజ లాభము నెరగక అధికాధికముగా తమస్సుతో పడినట్లు నిజ శ్రేయస్సును లేదా నిజ జీవిత లక్ష్యమును ఎరగజాలని నామమాత్ర విద్యావంతుడు అధికాధికముగా భౌతిక తత్వము చిక్కబడును. కనుక వర్ణాశ్రమ ధర్మమును అనుసరింపమని భక్త ప్రహ్లాదుడు ఎల్లరికి ఉపదేశించుచున్నాడు. ముఖ్యముగా ఒక పరిస్థితిలో మనుజుడు గృహస్థ జీవితమును త్యజించి సన్యాసమును స్వీకరించవలను. ఆ విధముగా అతడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము కావించి ముక్తుడు కావలను. ఈ విషయమును రాబో శ్లోకముల విస్తారముగా చర్చింపబడను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. కాబట్టి మనకి భాష్యంలో ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అని అంటే, భౌతికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు కాదు, అలాంటి వాడిని విద్వాంసుడు అని అనరు. ఎవరికైతే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉంటుందో వాళ్ళు విద్వాంసులు, ఎవరైతే తన ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు విద్వాంసులు, ఎవరైతే భక్తి యోగంలో ఉండాలి అని తెలుసుకొని ఉంటారో వాళ్ళు విద్వాంసులు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే మనకి ఒక మంచి ఉదాహరణ కూడా ఇక్కడ ఇచ్చారు, సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువుని ప్రశ్నించినటువంటి ప్రశ్న. సో సనాతన గోస్వామి ఎవరు? సనాతన గోస్వామి ఏమి భౌతికంగా ఉన్నతిగా లేనటువంటి వ్యక్తి ఏం కాదు. సనాతన గోస్వామి భౌతికంగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. తన పూర్వజులందరూ కూడా చాలా రిచ్ పీపుల్, చాలా ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. పోనీ చదువులేడా అంటే చదువులేనటువంటి వ్యక్తి కూడా కాదు, భౌతికమైనటువంటి జ్ఞానం కూడా చాలా గొప్పగా ఉంది. పోనీ తనకి పదవి లేదా అంటే పదవి లేనటువంటి వ్యక్తి కూడా కాదు, తను ఒక మినిస్టర్, ఒక మంత్రి పదవిని చేపట్టినటువంటి వ్యక్తి సనాతన గోస్వామి. అలాంటి సనాతన గోస్వామి మరి అంత భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వ్యక్తి, నాకు పూర్తి జ్ఞానం ఉంది అని అనుకున్నారా? అనుకోలేదు.
నేను చాలా గొప్ప జ్ఞానవంతుణ్ణి అని అనుకోలేదు. ఆయన చాలా గొప్పగా చదివారు. ఒకప్పుడు రోజుల్లోనే గొప్పగా చదివినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు. రాజదర్బార్లో ఆయన ఒక మంత్రి. అంత పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి నాకు చాలా గొప్ప జ్ఞానం ఉంది అని ఆయన అనుకోలేదు. ఆయనని ఆయన గడ్డిపూచ కంటే తక్కువగా పరిగణించుకున్నారు. ఆయన చైతన్య మహాప్రభువు దగ్గరికి వెళ్ళి, నేను ఎవరిని, నేను ఎందుకు ఇలాంటి దుఃఖాలను అనుభవిస్తున్నాను ఈ భౌతిక విశ్వంలో అనేటువంటి ప్రశ్నను వేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఒక ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడానికి ఉండాల్సినటువంటి అర్హత. మీకు ఒక నేను ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో చూసారండి ఇంతకుముందు? లేదు ప్రభుజీ, చూడలేదు. ఇది సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువును నేను ఎవరు అని అడుగుతున్నారు. నాకు ఎందుకు ఇలాంటి భౌతిక విషయంలో దుఃఖం కలిగింది అనే విషయాన్ని అడుగుతున్నారు. చూడండి, సనాతన గోస్వామి ఆయన ఆయన ఇప్పుడు ఈయన గురించే మనం మాట్లాడుకుంది. ఆయన ఒక మినిస్టర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన చూడండి, చైతన్య మహాప్రభు పాదాలను పట్టుకొని అడిగేటప్పుడు ఆయన యొక్క వినయం చూడండి. పైగా ఆయన నోట్లో గడ్డిపూచలు పెట్టుకున్నారు. నోట్లో గడ్డిపూచలు పెట్టుకొని నేను ఎవరిని, నాకు ఉపదేశించండి అనేటువంటి విషయాన్ని చైతన్య మహాప్రభుని అడగడం అనేటువంటిది జరిగింది. సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు గురువు. సో అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, నువ్వు ఎవరు అని, నువ్వు ఒక జీవుడివి, నీకు నిత్య సంబంధం ఉంది శ్రీకృష్ణ భగవానుడితోటి, నువ్వు శ్రీకృష్ణుడికి నిత్య దాసుడివి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మనకి భగవద్గీత చదివినా లేకపోతే ఇంకా ఏమేమి శాస్త్రాలు చదివినా మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, మనం అందరం అంగీకరించేటువంటి విషయం ఏమిటి అని అంటే, నేను ఒక జీవుణ్ణి అని మాత్రమే తెలుసుకోగలుగుతాం. కానీ జీవుణ్ణి అని తెలుసుకున్నటువంటి వ్యక్తి జీవుణ్ణి అన్నట్లుగా ప్రవర్తించరు. నేను జీవుడుగా నేను ఏం చెయ్యాలి అనేటువంటిది ఏం చెయ్యరు. తెలుసుకొని కూడా భౌతికంగానే ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకవేళ తెలుసుకున్న తర్వాత భౌతికంగా ఉన్నా కానీ దానివల్ల వచ్చేటువంటి లాభం ఏం లేదు. అలాంటి జ్ఞానం వల్ల వచ్చేటువంటి లాభం కూడా ఏం లేదు. ఎప్పుడైతే మనము ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులము, మనము ఆత్మలము అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన కర్మలు కూడా ఆత్మకి సంతృప్తిని కలిగించేటువంటి ఉండాలి. ఆత్మ యొక్క లక్ష్యాన్ని సాధించేటువంటి విధంగా మన యొక్క కర్మలు ఉండాలి. అయితే ఎక్కడ చదివినా ఈ జ్ఞానమే ఉంటుంది, కానీ ఇంకా దాని నెక్స్ట్ లెవెల్లో జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరగలేదు. కానీ చైతన్య మహాప్రభు మనకి శాస్త్రాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలన్నింటినీ బయటికి తీసి, మనము జీవులం మాత్రమే కాదు, మనం భగవంతుడి యొక్క అంశులం మాత్రమే కాదు, మనం భగవంతుడికి సేవకులం కూడా అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసి మరీ చెప్పారు. కాబట్టి మన యొక్క లక్ష్యం మనం భగవంతుడికి సేవకులం అవడం. భగవంతుడికి సేవకుడుగా అయినప్పుడు మాత్రమే నువ్వు పూర్తిగా జ్ఞానవంతుడు అయినట్టు, విద్వాంసుడు అయినట్లు అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభువు తెలియజేసినటువంటి విషయం. కాబట్టి మనకి ఎప్పుడైతే భోగించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరికలు ఉంటాయో, కామ్యకర్మంలో చిక్కుబడిపోయి ఉంటామో, అప్పుడు మనకి ఇలాంటి జ్ఞానాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం అనేటువంటిది మనకు రాదు. మనం ప్రశ్నించడానికి కూడా మనసు ఒప్పదు. కాబట్టి ఇంకొకటి, ప్రశ్నించేటప్పుడు కూడా మనకి సనాతన గోస్వామిలో ఉన్నటువంటి వినయం మాత్రం మనకి తప్పకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోగలుగుతాం. భౌతికమైనటువంటి విద్యలాగా కాదు ఆధ్యాత్మిక విద్యను నేర్చుకునేటువంటి పద్ధతి. ఓకే, సో అందుకనే భక్త ప్రహ్లాదులు ఇక్కడ ఉపదేశిస్తున్నారు, భౌతికమైనటువంటి విద్య మీకు ఎంత ఉన్నా కానీ మీరు విద్వాంసులు కానట్లే. ఎప్పటివరకైతే మనకి భగవంతుడికి శరణాగతులు అవ్వమో, భగవంతుడి గురించి తెలుసుకోమో, ఎప్పటివరకైతే మనం మన యొక్క నిజస్థితిని తెలుసుకోమో, మనము ఆధ్యాత్మిక స్థితిలో ఉండాల్సినటువంటి వాళ్ళము అని తెలుసుకోమో, అప్పటి వరకు మనకి ఆ జ్ఞానం లేనంత వరకు మనము అజ్ఞానులమే అనేటువంటి విషయం చెప్తుంది. నెక్స్ట్ 17-18 మంగతాయర్ మాతాజీ. యతో న కశ్చిత్ క్వచ కుత్రచిద్వా. యతో న కశ్చిత్ క్వచ కుత్రచిద్వా. దీన స్వమాత్మానమలం సమర్థః. దీనః స్వమాత్మానమలం సమర్థః. విమోచితుం కామదృశాం విహారా. విమోచితుం కామదృశాం విహారా. క్రీడా మృగోయన్ని గడో విసర్గః. క్రీడా మృగోయన్ని గడో విసర్గః. తతో విధూరాత్ పరిహృత్య దైత్య. తతో విధూరాత్ పరిహృత్య దైత్య. దైత్యే
విషయాత్మకేషు. ద్వైతేషు సంగం విషయాత్మకేషు ఏతనారాయణమాధిదేవం. ఉపేత నారాయణమాధిదేవం సముక్త సంగైరిషితో అపవర్గః. సముక్త సగ్గైరిషితోపవర్గ. హరే కృష్ణ ప్రభు ప్రభుపాదుల భావము. మిత్రులారా, దానవపుత్రులారా, భగవద్ జ్ఞాన రహితుడు ఏ సమయమున గాని ఏ ప్రదేశమున గాని భవబంధము నుండి తన్ను తాను ముక్తిని చేసుకొని సమర్థుడు కాలేదని నిత్యమైన విషయము. పైగా భగవద్ జ్ఞాన రహితులు భౌతిక నియమములచే బద్ధులగుదురు. వాస్తవునకు ఇంద్రియ భోగారహితులైన అట్టి వారు స్త్రీల పట్టులై ఉందురు. కానీ నిజమునకు వారు అందమైన స్త్రీల చేతిలో క్రీడాముఖము వంటి వారే. అట్టి జీవిత భావనకు బలి అయి వారు పుత్ర కళాత్రాదులచే చుట్టబడి భవబంధ సంఖ్యలచే బందీ ఎగుదురు. ఇటువంటి జీవిత భావన ఉన్నవారే దానవులని పిలువబడుదురు. కనుక మీరు దానవ సంతానమైనప్పటికీ అట్టి వారికి దూరముగా నుండి ఆదిదేవుడకు నారాయణ శరణ పొందుడు. ఆ నారాయణుని భక్త బృందమునకు భవబంధ విముక్తియే చరమలక్ష్యమై ఉన్నది. హరే కృష్ణ. సో ఇక్కడ అసురు బాలుడికి తెలియచేస్తున్నారు. సో అసురు బాలుడికి తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఇలా భవబంధంలో ఉండిపోయేంత కాలము మనల్ని మనము ముక్తులను చేసుకోలేము. సో ఇందాక శ్లోకంలో మనకి భౌతికమైనటువంటి జ్ఞానంలో బాగా పారంగతులమైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది లభించదు అని ఎలా అయితే చెప్పారో, అది ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి పండితుడితో సమానం కాదు అనేటువంటి విషయం ఏదైతే చెప్పారో, ఆ విషయాన్ని కంటిన్యూషన్లో ఏం చెప్తున్నారు అని అంటే, అలాంటి భౌతికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు భవబంధాల్లోనే ఉంటారు. వాళ్ళ కర్మలన్నీ కూడా భౌతికంగానే ఉంటాయి. భౌతికమైనటువంటి కోరికల కోసమే వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానానికి దూరంగా ఉంటారు. భౌతిక నియమాల వల్ల బద్ధులైపోతారు. అలా ఉండడం వల్ల భౌతిక నియమాలంటే ప్రకృతి నియమాలు. ప్రకృతి నియమాలు ఏం చేస్తాయి? ప్రతి కర్మకి కర్మఫలాన్ని ఇస్తాయి. అలాంటి కర్మఫలాలను అనుభవించే స్థితిలో వాళ్ళు ఉండిపోతారు. అంటే ఇప్పుడు చేసినటువంటి భౌతికమైనటువంటి కర్మలన్నిటికీ కూడా భవిష్యత్తులో ఫలాలని అనుభవిస్తూ ఉంటారు. సో ఇలాంటి భౌతికమైనటువంటి వ్యక్తులు జనరల్ గా ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు స్త్రీలకి అలవాటు పడిపోయి ఉంటారు, స్త్రీ లంపటులై ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా చూడడానికి గంభీరంగా కనిపించినా కానీ, క్రీడా మృగంలా కనిపించినా కానీ, ఆ క్రీడా మృగం అనేటువంటిది స్త్రీ చేతిలో ఆడబడేటువంటి క్రీడా మృగం. సో స్త్రీ ఆడిస్తుంది అనమాట. సో అలాంటి జీవిత భావనకి బలి అయిన వాళ్ళు వాళ్ళ యొక్క బంధాలతోటి, అంటే వాళ్ళ యొక్క పుత్రులతోటి, వాళ్ళ యొక్క మనవళ్లతోటి, మనవరాళ్లతోటి భవబంధాలు పెంచుకొని వాళ్ళు అవే సంఖ్యలుగా మారిపోతాయి. ఆ విధంగా వాళ్ళు ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకొని పోతారు. సో ఇవన్నీ కూడా ఎవరికి చెప్తున్నారు? అలాంటి బంధాలలో చిక్కుకొని పోయి ఉన్నటువంటి దానవ బాలురికి చెప్తున్నారు. అంటే మీకు అవసరము, మీరు భౌతిక బంధాల్లో ఉండిపోయారు, భౌతిక బంధాల నుంచి బయటపడాలి అని అంటే మీరు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, భగవంతుడికి శరణాగతులు అవ్వాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. చూడండి లాస్ట్ లో ఏం చెప్పారు, ఆ నారాయణుని భక్త బృందమునకు అవబంధ విముక్తియే చరమలక్ష్యమై ఉన్నది, అందుకనే నారాయణ్ణి శరణ పొందండి అని అన్నాడు. నారాయణ్ణి శరణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా భౌతికంగా బంధింపబడిపోతే, నారాయణ్ణి శరణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా భౌతిక బంధనాల నుంచి విముక్తిని పొంది వాళ్ళు ముక్తిని పొందుతారు. వాళ్ళందరి యొక్క లక్ష్యం కూడా ముక్తి. కాబట్టి మనం ముక్తిని పొందాలి అని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి, భగవంతుడికి శరణ పొందాలి. చదవండి మాతాజీ. ప్రభుపాదు గారి భాష్యం. మనుజుడు అందకోపం వంటి గృహమును విడనాడి వనమునకేగి శ్రీహరి పాదపద్మంతో ఆచరించమన్నాడు తాత్విక ద్వారుననే ప్రక్త ప్రహ్లాదుడు కలిగి ఉండేను. చిత్వాత్మ పాపం గృహమంద కోపం వనంగతో ఎద్దరి మాశ్రయేత. ఈ శ్లోకమునందు కూడా అతడు ఈ విషయమే బలపరచను. కుటుంబం పట్ల అమిత అనురాగమును అమితాశక్తిని కలిగి ఉన్న కారణమున మానవ చరిత్రలో ఎవ్వడును ఏ కాలమున గాని
ఏ ప్రదేశమున గాని ముక్తిని పడయలేడు. బాహ్యమునకు గొప్ప విద్యావంతులైన వారి అందును అదే కుటుంబాసక్తి నెలకొని ఉన్నది. ఇంద్రియ భోగాసక్తులకై నందన ముసలితనమున వారు కుటుంబ సాంగత్యమును విడజాలరు. నేను పలుమార్లు వివరించినట్లుగా నామమాత్ర గృహస్థులు మైదున సుఖమునకే ఆకర్షులై ఉందరు. ఎన్మేదునాది గృహమేది సుఖం ఏ తుచ్చం, ఆ విధముగా వారు గృహమనేది సంఖ్యల్లో బందీ అయి ఉందరు. అంతేగాక తమ సంతానమును కూడా అదే రీతిలో సంఖ్యలలో చిక్కబడవనని వారు కోరుకొనిదరు. ఆడవారి చేతిలో క్రీడా మృగం వలె ఆడుచు వారు తమోమయ ప్రాంతములకు పతనం చెందుదురు. అధాంత గోభీర్వ శతాంత మిశ్రం పునః పునరచ్చర్విత చర్వణానం, ఇంద్రియ నిగ్రహములైన కారణ వారు నమిలి పిప్పిని నమిలడి జీవితమునే గడుపుచు తమస్సులో పడిపోదురు. మనుజుడు అట్టి దానవుల సాంగత్యమును త్యజించి భక్తుల సాంగత్యమును చేపట్టవలెను. ఆ విధముగా అతడు భగవన్ విముక్తుడు కాగలడు. హరే కృష్ణ. ఓకే, సో గృహమేధుల గురించి మాట్లాడుతున్నారు. గృహస్థ జీవనంలో సౌండ్ తక్కువగా ఉంది మాతా త్రిభుజి మీది. అందరికి అలానే ఉంది మాతాజీ? లేదు ప్రభుజీ, బానే ఓకే. సో గృహమేధులైనటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి బంధనాలు, భౌతికమైనటువంటి బంధనాలను పెంచుకుంటూ ఉంటారు. మైథున సుఖానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు, ముసలితనం వరకు కూడా మైథున సుఖం కావాలి. సో ఇలాంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, ముఖ్యంగా ప్రహ్లాదుడు చెప్తున్నటువంటి భావంలో గనక మనం చూసినట్లయితే, ఎవరైతే ఇలాంటి భౌతిక బంధనాల్లో ఉండిపోతారో అలాంటి వాళ్ళకి ముక్తి అనేటువంటిది అసాధ్యము అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఏం చేయాలి మనం? భౌతికమైనటువంటి బంధనాలలో ఉండిపోకూడదు అని అంటున్నారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఇల్లు వదిలిపెట్టేసేయాలా? దాని అర్థం భార్యాపిల్లల్ని వదిలిపెట్టేసేయాలా? దాని అర్థం సన్యాసం తీసుకొని మనము ఎవరితోటి అటాచ్మెంట్ లేకుండా ఉండడం అంటే సన్యాసం తీసుకొని మనం భక్తి సాధన చేయాలా అంటే అలా కాదు. అది నిజమైనటువంటి వైరాగ్యం కాదు. కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో చెప్పినటువంటి విషయము, ప్రతి చోట మనకి ప్రభుపాద లేకపోతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు లేకపోతే ఇతర ఆచార్యులు అందరూ చెప్తున్నటువంటి విషయము ఏమిటి అని అంటే, మనము తామర ఆకులా ఉండాలి. మీరు కుటుంబ జీవనంలో ఉన్నప్పటికీ కుటుంబ జీవనం వల్ల కలిగినటువంటి బంధాలు అనేటువంటివి మనల్ని బంధించే విధంగా ఉండకూడదు. మనకి అటాచ్మెంట్ అనేది టూ మచ్గా ఉండకూడదు. ఎలా ఉండాలంటే వాళ్ళ కోసం మనం ప్రేమను ఉంచాలి, వాళ్ళని భక్తులను చేయటం కోసం, వాళ్ళను కూడా ఉద్ధరించడం కోసం మన యొక్క ప్రేమను వాళ్ళకి అందించాలి. అలానే వాళ్ళు ఉద్ధరింపబడితే దానివల్ల మీరు కూడా సంతోషపడతారు. ఏ విధంగా అయితే ఇతరులందరూ వైష్ణవులుగా మారినప్పుడు మనం ఎలా సంతోషిస్తామో మన కుటుంబ సభ్యులు కూడా వైష్ణవులుగా మారినప్పుడు మనం సంతోషిస్తాం. అందుకోసం వాళ్ళతోటి ప్రేమగా ఉండాలి. ఇంకొకటి, వాళ్ళు భక్తులుగా అయినప్పుడు మీకు కూడా ఇంకో లాభం ఉంటుంది. ఎలా అంటే మీరు భక్తిలో పురోగమించడానికి అవకాశం ఉంటుంది. మీరు 24 గంటలు భక్తుల సాంగత్యంలో ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో భర్త పిల్లలు కూడా భక్తులైనప్పుడు మనం చేస్తున్నటువంటిది వైష్ణవ సేవ అయిపోతుంది. వైష్ణవ చేసే సేవ చేసినటువంటి వాళ్ళకి ముక్తి అనేటువంటిది 100% గ్యారంటీ. కాబట్టి మనం ఏ గుడికి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళని కనుక భక్తులుగా మార్చేసి వాళ్ళతోటి పాటే ఉన్నప్పటికీ మనం గృహస్థ జీవనంలో బంధనాలలో చిక్కుకున్నట్లు కాదు. కాబట్టి మన కుటుంబ సభ్యులందరితోటి ప్రేమగా ఉండడం అనేటువంటిది తప్పులేదు, కానీ ఆ ప్రేమ మనల్ని భగవంతుడి నుంచి దూరం చేసేలా ఉండకూడదు, భగవంతుడిని మర్చిపోయేలా ఉండకూడదు, చివరి క్షణాల్లో భగవంతుడే గుర్తురానంతగా ఉండకూడదు. సో భగవంతుడు మాధ్యమం ద్వారానే, భగవంతుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషను, భగవంతుడితోటి మీకు ఉన్నటువంటి రిలేషను అన్న భావనలోనే మన కుటుంబ సభ్యులతోటి మనకు బంధం ఉండాలి. నాకు నా కొడుకుకి, నాకు నా భార్యకి ఉన్న రిలేషను డైరెక్ట్గా ఉండకూడదు. నాకు కృష్ణుడికి, కృష్ణుడికి నా భార్యకి ఉన్న రిలేషన్ ఇలా ఉండాలి. అంటే కృష్ణుడు సెంట్రిక్గా మన రిలేషన్స్ అన్నీ ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు ఆ కుటుంబ జీవనం అనేటువంటిది నిజమైనటువంటి ఆధ్యాత్మిక కుటుంబంగా మారిపోతుంది. అలా ఉండడం వల్ల మనకి భౌతిక బంధనాలు అనేటువంటివి ఉండవు. అందుకని మనకి నారాయణుని శరణ పొందండి అనేటువంటి విషయం అందుకే చెప్తాం. నారాయణుడు సెంటర్గా మనకి కర్మలు అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్ అనుపమ మాతాజీ. నహ్యచ్యుతం ప్రీణయతో బాహ్వాయసో అసురాత్మజా. నహ్యచ్యుతం ప్రీణయతో బాహ్వాయసో అసురాత్మజః.
ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః. ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః. దానవపుత్రులారా, దేవదేవుడకు నారాయణుడే సర్వజీవ జనకుడగు పరమాత్ముడు. కనుక అతనిని ప్రసన్నుని చేయుటకు లేదా బాల్య వార్ధక్యాది ఏ అవస్థ ఎందైనను అతనిని అర్చించుటకు ఎటువంటి అవరోధములు లేవు. జీవులకు ఆ దేవదేవునికి గల సంబంధము యథార్థము కనుక అతనిని ప్రసన్నుని చేయుటలో ఎటువంటి కష్టము లేదు. ఓకే, సో ఇప్పటిదాకా మనకి భౌతిక బంధనాల గురించి మాట్లాడారు, భౌతికంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి మాట్లాడారు, అలాంటి వ్యక్తులు ఎందుకు అలాంటి వ్యక్తులు భక్తిలోకి రాలేరు అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారు అంటే, మనం ఏ విధంగా భగవంతుని ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భౌతిక అంటే భగవంతుని ప్రసన్నం చేసుకునేటువంటి మార్గంలో కనుక మనం ఉన్నట్లయితే భగవంతుని ప్రసన్నం చేసుకోవడం ఏమి పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడిని ఎందుకు మనం ఇంకొక వ్యక్తిని ప్రసన్నం చేసుకోవాలి అని అనుకుంటాం? ఎందుకంటే ఆ వ్యక్తితోటి మనకు ఉన్నటువంటి సంబంధం, ఆ వ్యక్తి ప్రసన్నమైతే మనం సంతోషంగా ఉంటాం. కాబట్టి మన ఇంట్లో పెద్దవాళ్ళు హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉంటాం, మన భర్త హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉంటాం, భార్య హ్యాపీగా ఉంటే మనము హ్యాపీగా ఉంటాం. అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం, వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళకి గిఫ్ట్లు తీసుకొస్తాము, వాళ్ళకి చీరలు తీసుకొస్తాము, వాళ్ళకి నగలు కొనిపెడతారు, లేకపోతే వాళ్ళకి కొత్త కొత్త బట్టలు తీసుకొస్తారు, ఏది కావాలంటే అది తీసుకొస్తారు, వాళ్ళకి సేవ చేస్తారు. వాళ్ళకి సేవ చేయడం వల్ల వాళ్ళు ప్రసన్నమవుతారు, వాళ్ళు ప్రసన్నమైతే మనం ప్రసన్నమవుతాం, మనం హ్యాపీగా ఉంటాం. ఇది ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక రకమైనటువంటి ధోరణి. అయితే ఎందుకు చేస్తాం ఇలా అంటే, వాళ్ళతోటి మనకు ఉన్నటువంటి సంబంధం, ఆ సంబంధం మనం కనుక కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని తోటి కనుక కంపేర్ చేస్తే, కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి సంబంధం వలన మనము పునరుద్ధరించుకోగలిగితే, ఆ పునరుద్ధరించుకోవడం అనేటువంటిది కూడా చాలా ఈజీ. భౌతికమైనటువంటి వ్యక్తితోటి ఉన్నటువంటి సంబంధాన్ని మనం గాఢంగా చేసుకోవడం కష్టమేమో, కానీ కృష్ణుడితోటి ఉన్నటువంటి సంబంధాన్ని మనం గాఢంగా చేసుకోవడం అనేటువంటిది చాలా ఈజీ. ఎందుకు అంటే మనము ఆ భౌతికంగా మనకు ఉన్నటువంటి రిలేషన్స్ అన్ని కూడా శాశ్వతమైనటువంటి రిలేషన్స్ కాదు. ఈ జన్మలో మనకి మనతో పాటు ఉంటున్నటువంటి వాళ్ళు, మళ్ళీ ఇంతకు ముందు జన్మలో మనతో ఉన్నటువంటి వాళ్ళు కాదు, రాబోయే జన్మల్లో కూడా మనతో ఉండేటువంటి వాళ్ళు కాదు. అలాంటి తాత్కాలికంగా ఈ జన్మలో మాత్రమే కలిసినటువంటి వ్యక్తులతోటే మనం ప్రేమని మనం వ్యక్తపరచగలిగినప్పుడు, మరి జన్మ జన్మలకి మనతోటి రిలేషన్ కలిగి ఉన్నటువంటి భగవంతుడితోటి ప్రేమను వ్యక్తం చేయడం అనేటువంటిది కష్టమా ఈజీయా? చాలా ఈజీ. అందుకనే ఇది సహజమైనటువంటి ప్రేమ, ఆర్టిఫిషియల్ ప్రేమ కాదు. అంటే మనం మన భౌతిక బంధాలతోటి చూపించేటువంటి ప్రేమ ఆర్టిఫిషియల్ ప్రేమ, ఎందుకంటే అది తాత్కాలికం. పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతుంది, పోయిన తర్వాత ఎండ్ అయిపోతుంది. కానీ కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి బంధం పర్మనెంట్ బంధం, అలాంటి పర్మనెంట్ బంధానికి మనం అటాచ్ అవ్వడము, అలాంటి పర్మనెంట్ బంధం ఎడ మన ప్రేమను చూపించగలగడము అనేటువంటిది సహజమైనటువంటి ప్రేమ. అలాంటి సహజమైనటువంటి ప్రేమని మనము మనలో ఉంది ఆల్రెడీ, లేనిది తీసుకురావడం కష్టం కానీ ఉన్నది తీసుకురావడం చాలా ఈజీ. కాబట్టి మనలో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రేమని బయటికి తీసుకురావడం అనేటువంటిది చాలా చాలా ఈజీ, లేనటువంటి ప్రేమను తీసుకురావడం కంటే. కాబట్టి కృష్ణుడితోటి మనకు ఉన్నటువంటి సహజమైనటువంటి సంబంధాన్ని మేల్కొల్పడం అనేటువంటిది మనం చేయగలిగినటువంటి పని, అందుకు మనం సాధన అనేటువంటిది చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుని చేయటం అనేటువంటిది పెద్ద కష్టం కానటువంటి విషయం అని చెప్తున్నారు. భాష్యం చదవండి మాతాజీ. భాష్యము. మనుజుడు నిక్కముగా అమిత గృహస్థక్తుడై ఉండును. అట్టి గృహమును పరిత్యజించి అతడు భగవత్సే వానురక్తుడు కావలనన్నచో అంతే కష్టపడవలసి వచ్చును, ప్రయత్నించవలసి వచ్చును. భగవత్ సేవలో అంతగా కష్టపడుట వలన కలిగిన లాభమేమిటి అని ఎవరైనా ప్రశ్నించే అవకాశము కలదు. కాని ఇది సహేతుకమైన ఆపేక్షణము కాదు. భగవద్గీత 14.4 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇటు నొక్కి చెప్పి ఉండెను. సర్వో యోనిషు కౌంతేయ మూర్త యః సమద్భవంతియః దాసం బ్రహ్మ మహజ్యోని రహం బీజ ప్రదక్షిత. ఓ కౌంతేయ, సర్వ జీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు, నేనే వాటికి బీజ ప్రదాత అనియు, తండ్రిననియు అవగాహన చేసుకుని వలను జీవులందరూ భగవద్దంశలు. మమై వాంశో జీవభూత, కనుక వారందరకు నారాయణుడే బీజ ప్రదాత యగు తండ్రి.
తండ్రి తనయుల నడుమ సన్నిహిత సంబంధమును నెలకొల్పుట యందు ఎటువంటి కష్టము ఉండనట్లుగా నారాయణునికి జీవులకు సహజ సన్నిహిత మగు సంబంధమును తిరిగి నెలకొల్పుటలో ఎటువంటి కష్టము ఉండదు. స్వల్పమాపస్య ధర్మస్య త్రాయతే మహతో భయత్. మనుజుడు కొద్దిపాటి భక్తిని చేసినప్పటికీ అతనిని గొప్ప ప్రమాదం నుండి రక్షించుటకు నారాయణుడు సదా సన్నద్ధుడై ఉండును. అజామిలుడే దానికి చక్కని ఉదాహరణము. పెక్కు పాప కార్యములను చేసి అజామిలుడు భగవంతునికి దూరమై యమరాజు చేయి తీవ్ర దండనకు గురి చేయబడను. కాని మరణ సమయమున అతడు నారాయణ నామోచ్చారణము చేసినందున అది నారాయణుని ఉద్దేశించి కాకుండా తన పుత్రుడకు నారాయణుని పిలుచుట కొరకై అయినప్పటికీ యమరాజు బారి నుండి రక్షించబడెను. కనుక నారాయణుని ప్రసన్నం చేయుటకు కుటుంబమును జాతిని దేశమును ప్రసన్నం చేయుటకు అవసరమైనంతటి ప్రయత్నమే అవసరమే లేదు. తమ వ్యవహారమున కొద్దిపాటి తేడా వచ్చినందుకే రాజకీయ నాయకులు హత్యకు గురి అయిన విషయము మనమందరము గాల్చినదే కదా. కనుక సంఘము కుటుంబమును జాతిని దేశమును ప్రసన్నం చేయుటకే మిక్కిలి కష్ట కార్యము. దేవదేవుడకు నారాయణుని ప్రసన్నం చేయుట ఎంత మాత్రము కఠినము కాదు, అది అత్యంత సులభమైన కార్యము. నారాయణుడితో గల సంబంధమును పునరుద్ధరించుకొనుటయే మనుజుని కర్తవ్యము. ఈ దిశలో కావించుడి స్వల్ప యత్నమైనను సఫలీకృతమే కాగలదు. కాని నామ మాత్ర కుటుంబమును సంఘమును దేశమును ప్రసన్నం చేయుటలో మనుజుడెన్నడను సఫలీకృతుడు కాజలడు. జీవితమును త్యాగం చేసినను అది సాధ్యపడదు. శ్రవణం కీర్తనం విష్ణుహ అనడి భక్తి యోగమున కావించుడి స్వల్ప ప్రయత్నమైనను భగవంతుని ప్రసన్నము చేయుటలో మనుజుని సఫలీకృతిని చేయగలదు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం శ్రీకృష్ణ సంకీర్తనమునకు జయము అని పలికి ఆశీర్వదించు. ఈ మానవ జన్మ యొక్క నిజమైన లాభము ఎవడేని పొందగోరినచో కృష్ణ నామ సంకీర్తననే చేపట్టవలసి ఉండదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సో అందరికి సహజమైనటువంటి రిలేషన్ కృష్ణుడితో మనకు ఉంది అని చెప్పుకున్నాం కదా, దానికి మనకి రిఫరెన్స్ శ్లోకం ఒకటి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఆ రిఫరెన్స్ శ్లోకం ఏంటి అంటే భగవద్గీత 14.4, నేనే బీజ ప్రధాతని, అందరి జీవులకు కూడా ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేనే తండ్రిని అనేటువంటి విషయాన్ని మనకి కృష్ణుడే చెప్పినటువంటి ఒక శ్లోకం గురించి మనకి తెలియజేస్తున్నారు. అంటే మనందరికీ ఆయనే తండ్రి కాబట్టి ఆయన తండ్రి అని మనం తెలుసుకోగలగడమే లేటు. ఒకసారి కనుక మనం అది తెలుసుకుంటే ఆ తండ్రికి మనము ప్రేమ అనేటువంటిది ఆటోమేటిక్గా లభిస్తుంది. అయితే ఇలాంటి ఒక భక్తిని, ఇలాంటి ఒక భగవంతుడి యెడ మనం చేయాల్సినటువంటి చూపించాల్సినటువంటి ప్రేమ వల్ల మనకి కలిగేటువంటి లాభం గురించి చెప్తున్నారు. కొంచెం మనం ప్రసన్నం చేసినా కానీ, కొంచెం మనం భక్తి చేసినా కానీ అది ఎంతో భయం నుంచి మనల్ని బయటపడవేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఉదాహరణకి అజామిలుడు యొక్క కథను చెప్తున్నారు. అజామిలుడు పెద్ద ఎక్కువేం భక్తి చేయలేదు, కొంచెమే చేశాడు. చివరికి నారాయణ అని అన్నాడు అంతే. అంత మాత్రానికే భగవంతుడు ప్రసన్నం అయిపోయారు, అంత మాత్రానికే ఆయన నరకం నుంచి తప్పించేశారు. అలాంటిది భౌతిక బంధాలను ప్రసన్నం చేసుకోవడానికి మనం చాలా కష్టపడాలి, కానీ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఒక్క నామం చాలు అని చెప్తున్నారు. అందుకనే ఆయన నామానికి ఉన్నటువంటి ప్రభావం అనేటువంటిది అంత ఎక్కువగా ఉంది. ఒక్క భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నంత మాత్రాన్ని భగవంతుడు ప్రసన్నమైపోయి మనకి ఘోరమైనటువంటి భయం నుంచి బయటపడేయగలిగినప్పుడు మనం అది ఎందుకు తీసుకోకూడదు, అది చాలా ఈజీ. కాబట్టి భగవంతుని ప్రసన్నం చేయడం కూడా ఈజీయే. అందుకనే చైతన్య మహాప్రభు కూడా మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చి ఆ హరే కృష్ణ మహామంత్రం వల్ల పొందేటువంటి లాభం గురించి మనకి తెలియచేసి ఆ లాభాన్ని మనల్ని పొందమని చెప్పారు. అందుకని ఆయన భగవంతుడి యొక్క నామ సంకీర్తన ఏదైతే ఉందో సంకీర్తన ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ చేశారు. అందుకని ఆయన కృష్ణ సంకీర్తనానికి తప్ప వేరే ఏది కూడా మనకి విజయాన్ని ఇవ్వదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ గౌరీ మాతాజీ. పరావరేషు భూతేషు బ్రహ్మాంతస్థావరాధిషు పరావరేషు భూతేషు బ్రహ్మంతస్థావరాదిషు భౌతికేషు వికారేషు భూతేశ్వత మహత్సుచః
భౌతికేషు వికారేషు భూతేశ్వర మౌత్సచ గుణేషు గుణసామ్యే చ గుణ వ్యతికరే తత గుణేషు గుణసామ్యే చ గుణి వ్యతికరే తదా ఏక ఏవ పరో హ్యాత్మా భగవాన్ ఈశ్వరో అవ్యయః అవ్యయః ఏక ఏవ పరో హ్యాత్మా భగవాన్ ఈశ్వరో అవ్యయః ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్య రూపేణ చ స్వయం ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్య రూపేణ చ స్వయం వ్యప్యవ్యాపక నిర్దేశ్యో హ్యనిర్దేశ్యో అవికల్పితః వ్యాప్య వ్యాపక నిర్దేశ్యో వ్యనిర్దేశ్యో అవికల్పితః కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వరః కేవలానుభవానంద స్వరూపః పరమేశ్వరః మాయయాంతర్హితైశ్వర్య ఈయతే గుణసర్గయ మాయయాంతర్హి తైశ్వర్య ఈయతే గుణసర్గయ హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. పరమేశ్వరుడు అమోఘుడు అవీయుడైన దేవదేవుడు వృక్షాది స్థావరం జీవులు మొదలుకొని ఆదిజీవి అయిన బ్రహ్మ వరకు సమస్త జీవ స్వరూపములలో నెలకొని ఉన్నాడు. సమస్త సృష్టి యందు అతడున్నాడు. మహాతత్వము సత్వ రజస్తమో గుణములనే త్రిగుణములు అవ్యక్త ప్రకృతి విద్యాహంకారము వంటి భౌతిక తత్వములందును అతడు నిలిచి ఉన్నాడు. ఏకమే అయినను సర్వత్రా నెలకొని అతడు సర్వకారణ కారణుడైన పరమాత్ముడే. ఆ పరమాత్మని రూపముననే అతడు సకల జీవ హృదయ కుహరములలో ద్రష్టగా ఉన్నాడు. సర్వవ్యాప్తిగను పరమాత్మనిగను నిర్దేశ్యుడయ్యును. అతడు నిజమునకు అనిర్దేశ్యుడు అవికారుడు అవిభాజ్యుడు నైనా అతడు సచ్చిదానంద విగ్రహునిగా అనుభూతమగును. మాయ అనేది తెరచే కప్పబడి అతను నాస్తికునికి అగోచరునిగా నుండును. ఓకే, సో ఇలాంటి ఒక శ్లోకాన్ని మాయావాదులు చాలా ఆసరాగా తీసుకొని మాయావాదులు వాళ్ళు ఇష్టం వచ్చిన భాష్యాన్ని రాసేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. భగవంతుడు పరమాత్మ రూపంలో అంతటా వ్యాపించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సర్వవ్యాపకమైనటువంటి భగవానుడికి ఆకారం లేదు అనడానికి ఇది ఒక అవకాశం. సో భగవంతుడు సర్వవ్యాపకము అని అంటే ఆకారం లేకపోతేనే కదా అలా సర్వం వ్యాపించి ఉండడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఎందుకంటే భౌతికమైనటువంటి ప్రతి తత్వంలోనూ భగవంతుడు ఉన్నాడు, మహతత్వంలో ఉన్నాడు, గుణాలు ఆయనే ఇస్తున్నారు. ఆ తర్వాత అవ్యక్త ప్రకృతి మిథ్యాహంకారము వంటి భౌతిక తత్వములందును భగవంతుడు నిలిచి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ప్రతి తత్వంలోనూ భగవంతుడు ఉన్నారు అని అంటే భగవంతుడికి ఒక రూపం లేదు అనడానికి ఇలాంటి కొన్ని శ్లోకాలు వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇక్కడ భగవంతుడు పరమాత్ముడుగా విస్తరించి ఉన్నారు. భగవంతుడు ఇలా తన యొక్క శక్తి ద్వారా సర్వం వ్యాపించి ఉన్నారు అని అంటే దాని అర్థం భగవంతుడు వేరుగా లేరు అని కాదు. సూర్యుడు సూర్యకిరణాలని సమస్త భూమండలం మీద వ్యాపింపచేసి ఉన్నారు అని అంటే సూర్యుడు వేరుగా లేరు అని కాదు. సూర్యకిరణాలు మొత్తం వ్యాపించి ఉన్నాయి అని అంటే దాని అర్థం సూర్యకిరణాలే సూర్యుడు కాదు. అలానే పరమాత్మ రూపంలో భౌతిక విశ్వం మొత్తం ప్రతి అణువులోనూ పరమాణువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ ప్రతి కణంలోనూ భగవంతుడు ఉన్నారు అని అంటే భగవంతుడు వేరుగా లేరని కాదు. భగవంతుడి యొక్క శక్తి అలా విస్తరించి ఉంది. సూర్యకిరణాలు ఏ విధంగా అయితే విస్తరించి ఉన్నాయో అలా భగవంతుడి యొక్క శక్తి విస్తరించి ఉంది. ప్రతి వ్యక్తిలోనూ ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ భగవంతుడిని మనము ఫీల్ అవ్వాలి, ఎక్కడైనా ఫీల్ అవ్వాలి, ఎక్కడ చూసినా ఫీల్ అవ్వాలి, అప్పుడే మనం భగవంతునికి భక్తి చేసినట్లు అవుతుంది. కాబట్టి కాకపోతే ఈ విషయాలు ఎవరు తెలుసుకోలేరు అని అంటే నాస్తికులు తెలుసుకోలేరు. ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు, ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరు. కానీ ఎవరైతే భగవంతుడిని నమ్మరో నాస్తికులో అలాంటి వాళ్ళకి భగవంతుడు అగోచరుడు అని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభు. భాష్యము, దేవదేవుడు
సకల జీవుల యందలి పరమాత్ముడనే కాక అదే సమయమున సమస్త సృష్టి యందు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అన్ని పరిస్థితులలోనూ అన్ని కాలముల యందు అతడు నెలకొనియుండును. అతడు బ్రహ్మదేవుని హృదయమందే కాక సునక సూకర వృక్షాది జీవజాలమందును విరాజమానుడై ఉండును. అతడు జీవుల హృదయమునే కాక భౌతిక వస్తువులందును, చివరకు భౌతిక శాస్త్రజ్ఞులు అన్వేషించే పరమాణువులు, ఎలక్ట్రానులు, ప్రోటానులు ఎందును నిలిచియుండును. దేవదేవుడు బ్రహ్మము, బ్రహ్మము పరమాత్ముడు భగవానుడి మూడు తత్వములుగా గోచరించును. సర్వత్రా నెలకొని ఉన్నందున అతడు సర్వం కెల్విదం బ్రహ్మ అని వర్ణింపబడినాడు. విష్ణువు బ్రహ్మమునకు పరమైన వాడు. శ్రీకృష్ణుడు తన నిరాకార బ్రహ్మ తత్వముచే సర్వత్రా వ్యాప్తమై ఉన్నాడనియు, అనగా మయాతతమిదం సర్వం, కాని ఆ బ్రహ్మము కృష్ణుని పైననే ప్రతిష్ఠితమై ఉన్నదనియు, అనగా బ్రహ్మణోహి ప్రతిష్టాహం భగవద్గీత ద్రోపరచినది. కృష్ణుడు లేకుండా బ్రహ్మము పరమాత్మ తత్వములకు అస్తిత్వమే లేదు. కనుక భగవదనుభూతియే భగవత్ తత్వమే పరతత్వము యొక్క చరమానుభూతి అయి ఉన్నది. ఎల్లరి హృదయములలో పరమాత్మునిగా విరాజమానుడై ఉన్నను వ్యక్తిగతునిగా లేదా సర్వవ్యాప్తి బ్రహ్మముగా అతడు ఏకమే అయి ఉన్నాడు. పరమకారణము శ్రీకృష్ణుడే. శరణాగతులకు భక్తులు అతనిని, అతని సన్నిధిని విశ్వమునందే కాక పరమాణువు నందును అండాంతరస్థ పరమాణుజ ఎంత రస్తం అనగా అని అనుభూత మనర్చుకొనగలరు. ఆ దేవదేవిని పాదపద్మములకు సంపూర్ణ శరణాగతులైన భక్తులకి ఈ అనుభూతి సాధ్యపడును, కాని ఇతరులకు కాదు. ఈ విషయమున శ్రీకృష్ణుడే స్వయముగా భగవద్గీత 7.14 యందు ధృవపరచను. దైవీహేషు గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. భక్తితో శరణజొచ్చు పద్ధతిని భాగ్యవంతుడైన జీవుడే అంగీకరించును. నానా లోకములలో నానా జీవజాతులు యందు పరిభ్రమించిన తరువాత భక్తిని అనుగ్రహము చేతనే జీవుడు పరతత్వం యొక్క నిజమైన అవగాహనకు వచ్చి దేవదేవునికి శరణజొచ్చును. ఈ విషయము భగవద్గీతలో ధృవపరచబడినది. బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ద్వైత కులమున పుట్టిన ప్రహ్లాదుని సహజ్యాయులు పరతత్వానుభూతి మిక్కిలి కఠినమైనదని భావించరి. పలువురు ఈ విషయమునే పలుకుట నాకు కూడా అనుభవంలో ఉన్నది. అయినను అది నిజము కాదు. పరతత్వము దేవదేవుడు సకల జీవులలో సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నాడు. కనుక మనుజుడు వైష్ణవ తత్వమును అవగాహన చేసుకునినచో భగవంతుని అర్చించుట, అతన్ని అవనుభూత మనర్చుకునుట ఎంత మాత్రమూ కఠినము కాదు. భగవంతుడు ఏ విధముగా సర్వత్రా వ్యాపించి ఉన్నాడో, ఏ విధముగా సర్వత్రా పనిచేయనో వైష్ణవ తత్వ సిద్ధాంతము ఎరుకపరచను. ఏది ఏమైనను భగవదనుభూతి మాత్రము భక్తుల సాంగత్యములోనే సాధ్యపడును. కనుకనే శ్రీ చైతన్యులు రూప గోస్వామికి ఇట్లు బోధించి ఉండేరి. చైతన్య చరితామృతం మధ్యలీల 19.151. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. భౌతిక స్థితిలో నున్న జీవుడు నానా జీవ జాతులలో నానా పరిస్థితుల్లో పరిభ్రమించును, కాని అతడి విశుద్ధ భక్తిని సాంగత్యమును బడిచి ఆ మహనీయుని వలన భక్తి యోగమును గూర్చిన ఉపదేశములను బడిసినచో బ్రహ్మము పరమాత్మని తత్వములకు మూలమైనట్టి భగవాని సులభముగా అవగతము చేసుకునగలడు. దీని విషయమున శ్రీ మధ్వాచార్యులు ఇట్లు పలికిరి. అనర్తామి ప్రగత్యాత్మా ప్రత్యగాత్మా వ్యాప్త కాలో హరిస్మృత ప్రకృత్య తమసావృతత్వాత్ హరిర్వైశ్వర్యం జ్ఞాయతే. భగవంతుడు అంతర్యామి రూపమున ఎల్లరి హృదయములో నిలిచి ఉండి దేహముచే ఆచ్ఛాదితమగు ఆత్మయందు గోచరించును. నిజమునకు అతడు సర్వత్రా సర్వకాల సర్వావస్థలలో నెలకొనియుండును. అయినను అతడు యోగ మాయా తెరచే కప్పబడినందున సామాన్యునికి భగవంతుడు లేనట్టుగా తోచిచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో భగవంతుడు ఉన్నా కానీ లేనట్లే మనకు అనిపిస్తుంది. మనకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. అంటే పరతత్వాన్ని అవగాహన చేసుకోవడము అనేటువంటిది మూడు స్థాయిల్లో అర్థం చేసుకోవాలన్నమాట. మొదటిది బ్రహ్మము, అంటే నిరాకార బ్రహ్మము. రెండవది పరమాత్మ. మూడవది
భగవానుడు. అయితే మనకు ఉన్నటువంటి జ్ఞాన స్థాయిలో మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి లేకపోతే మనకు ఉన్నటువంటి సాధన బట్టి లేకపోతే మనం ఎన్నో జన్మల నుంచి చేస్తున్నటువంటి సాధన బట్టి మనం ఏ లెవెల్లో మెచ్యూర్ అయి ఉన్నామో మెచ్యూరిటీ వస్తుందో ఆ లెవెల్లోనే మనం భగవంతుని అర్థం చేసుకోవడం అనేటువంటి సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ అన్నిటికంటే లో స్థాయి ఏమిటి అంటే నిరాకార బ్రహ్మ, నిరాకార బ్రహ్మ. దానికంటే పై స్థాయిలో పరమాత్మ, దానికంటే పై స్థాయిలో భగవానుడు అని చెప్తున్నారు. అయితే దాని అర్థం నిరాకార బ్రహ్మము భగవంతుడు కాదు, నిరాకార బ్రహ్మానికి పరముగా ఉన్నటువంటి వాడు భగవానుడు అనేటువంటిది చెప్తున్నారు. అది చరమానుభూతి అల్టిమేట్ అనమాట. అంటే ఇంకా అంతకు మించినటువంటి జ్ఞానం అనేటువంటిది లేదు. నిరాకార బ్రహ్మం వరకు వెళ్తే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని అర్థం. పరమాత్మ వరకు వెళ్తే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని. అదే భగవానుడి వరకు వెళ్తే ఇంకా నేర్చుకోవడానికి ఇంకేం లేదు. అంటే చరమ జ్ఞానం అనమాట, చరమ లక్ష్యం అనమాట. కాబట్టి అలాంటి భగవానుడు సర్వం వ్యాపించి ఉండడం కోసం ఆయన పరమాత్మగా విస్తరిస్తారే తప్ప, సర్వం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మగా విస్తరించినంత మాత్రాన ఆయనకి రూపం లేదని కాదు, ఆయనకి ధామం లేదని కాదు, ఆయనకి ఇండివిజువల్గా అస్తిత్వం లేదని కాదు. సో ఆయన కూడా ఒక వ్యక్తిగతమైనటువంటి వాడే అని చెప్తున్నారు. సో అలాంటి వ్యక్తిగతమైనటువంటి భగవాను మనం అర్థం చేసుకోవడే స్థాయి వరకు మనము వెళ్ళాలి. కాబట్టి శ్రీకృష్ణుడే శరణం అను అనుకున్నటువంటి వ్యక్తులకి ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో, ఎవరైతే భగవంతుడి యొక్క శ్రద్ధను కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. అలాంటి వాళ్ళు సామాన్యంగా ఉండరు. ఎందుకంటే భగవంతుడి యొక్క మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనకి భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం ఆ స్థాయిలో చాలా కష్టం. ఏ కొద్ది మంది ఉంటారు, ఎన్నో జన్మల తరువాత మాత్రమే మనకి కృష్ణుడు దేవాది దేవుడు అని అర్థం చేసుకునే స్థాయికి మనము ఎదుగుతాము. దానికి ఎన్నో జన్మలు కావాలి. మనకి చాలా మంది కృష్ణుడిని దేవాది దేవుడు అని అనలేదు అని అంటే వాళ్ళకి ఇంకా ఎన్నో జన్మలు అవసరం ఉంది ఆ జ్ఞాన స్థాయి వరకు రావడం కోసం. ఎవరైతే ఆ స్థాయికి వచ్చారో వాళ్ళు ఎన్నో జన్మల నుంచి భగవంతుడికి భక్తి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ స్థాయికి వచ్చారు అని అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ప్రహ్లాదుడు ఒక అసురబాలుడు అయినప్పటికీ కూడా తనకి ఈజీగా తెలిసిపోయింది. ఎందుకంటే తను ఈ జన్మలో నేర్చుకున్నటువంటిది కాదు, అంతకు ముందు జన్మలోనే నేర్చుకున్నారు. పుట్టడానికంటే ముందే ఆయనకి ఈ జ్ఞానం ఉంది. అంటే ఆ జ్ఞాన స్థాయికి రావడము అనేటువంటిది ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడే వచ్చేస్తుంది అని కాదు, ఎన్నో జన్మల నుంచి రావాల్సినటువంటిది అది. అది అందుకనే మనకి మనకు ఒక శ్లోకంలో చెప్పారు కదా, మనకి బహునాం జన్మ నామాంతే, బహునాం జన్మ నామాంతే జన్మవాన్మాం ప్రపద్యంతే. అంటే భగవద్గీతలో ధృవపరిచింది అనమాట. సో మనకి ఎన్నో జన్మల తర్వాత మాత్రమే మనకి శ్రీకృష్ణ భగవాన్ని శరణు పొందుతాము అని. ఇంకొకటి, మాయ ఎంత బలమైనది అని అంటే అంత అలాంటి బలమైనటువంటి మాయ మనం ఒక అడుగు ఆధ్యాత్మికంగా ముందుకు వేస్తే రెండు అడుగులు మనల్ని భౌతికంగా ఉండేలాగా మాయ మనల్ని వెనక్కి లాగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనందరం అనుభవిస్తున్నాం అది. మనం ఏదో ఒక రోజు ఒక భాగవతం క్లాస్ విన్నప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం, కానీ భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత మనం అదే ఆలోచనలో మళ్ళీ ఉంటామా? మళ్ళీ అలాంటి మనం భాగవతం క్లాస్లో నేర్చుకున్నటువంటి విధంగా మనం మన యొక్క జీవితాన్ని గడుపుతామా అంటే గడపలేము. ఎందుకంటే భాగవతం క్లాస్ అయిపోయిన తర్వాత మాయ వెంటనే మనల్ని క్యాప్చర్ చేసేస్తుంది. మనం భాగవతం క్లాస్లో ఉన్నంతసేపు మాయ మనకు దూరంగా ఉంటుంది, భాగవతం క్లాస్ అయిపోగానే మాయ మనల్ని పట్టేసుకుంటుంది, మళ్ళీ మనం భౌతికంగానే ఉండేలా చేస్తుంది, మళ్ళీ మనము ఇంతకు ముందు ఎలా ఉంటున్నామో అలానే ఉండేలా చేస్తుంది. అలాంటి బలమైనటువంటి మాయని మనము ఫైట్ చేయాలి. ఫైట్ చేసి అలాంటి మాయ నుంచి బయటపడినటువంటి వ్యక్తి మాత్రమే భగవంతుడికి శరణు పొందుతాడు అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి భక్తిలోకి స్థిరంగా భక్తిని చేయగలిగే స్థాయి వరకు ఎండాలి అని అంటే మనం ఒక గురువును ఆశ్రయించి గురువు ద్వారా మనము గురువు యొక్క కృపను పొందడం ద్వారా మనకి సాధ్యమవుతుంది. కాబట్టి మనం చైతన్య మహాప్రభువులు చైతన్య చరితామృతం మధ్యలీలలో బోధించారు రూపగోస్వామికి. ఏమని చెప్పారంటే, బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ. అంటే నువ్వు ప్రపంచంలో విశ్వంలో ఎంత తిరిగినా కానీ ఎక్కడెక్కడికి వెళ్ళినా కానీ నువ్వు భాగ్యవంతుడివి కావు. ఎప్పుడు నువ్వు భాగ్యవంతుడు అయినట్లు అని అంటే, ఎప్పుడైతే గురువు కృష్ణుడి యొక్క కృపను మీరు పొందుతారో అప్పుడు మీరు నిజమైనటువంటి భాగ్యవంతులు. అలాంటి భాగ్యం అనేటువంటి మీరు మొత్తం బ్రహ్మాండం మొత్తం తిరిగినా కానీ లభించదు అని చెప్తున్నాను. ఓకే ఓకే నెక్స్ట్.
गीता माता जी। तस्मात् सर्वेषु भूतेषु दयां कुरुता सौहृदम्। तस्मात् सर्वेषु भूतेषु दयां कुरुत सौहृदम्। भावमासुरम् उन्मुच्य यया तुष्यत्य दोक्षजः। उन्मुच्य यया तुष्यत तुष्यत्यो दोक्षजः। यया तुष्यत् अधोक्षजः। యయా తుష్య అధోక్షజ అందువలన ఓ దైత్య బాలకులారా అధోక్షజుడగు భగవానుడు ప్రసన్నుడగు ప్రీతిలో వర్తించుడు. మీ ఆసిరి ప్రవృత్తిని విడిచి వైరము గాని ద్వైత భావన గాని లేకుండా పనిచేయుడు. జీవుల ఎడ దయతో భక్తియోగమును ఉద్దీపితము కావించి వారికి శ్రేయోభిలాషులుగా మారుడు. భాష్యం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అసలు సహజంగా ఉండేటువంటిది ఇలానే ఉంటారు. అందరి ఎడ కోపాన్ని ప్రదర్శిస్తారు, అందరి మీద ఆవేశంగా ఉంటారు, అందరితోటి గొడవలకి వెళ్తారు. అంటే వైరాన్ని, తర్వాత స్నేహాన్ని వైరాన్ని రెండు ప్రదర్శిస్తారు. తర్వాత అసురీ ప్రవృత్తి, ఇదంతా కూడా అసురీ ప్రవృత్తి అనమాట. ఇలాంటివన్నిటిని వదిలేసి భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు వాళ్ళ యొక్క తోటి అసుర బాలు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఓకే, భాష్యం. భగవద్గీత 18.55 నందు శ్రీకృష్ణుడు భక్త్యా మామ అభిజానాతి యావాన్ ఎస్యాస్మి తత్వతః అని పలికెను. అనగా కేవలము భక్తియుత సేవ ద్వారానే మనుజుడు భగవంతుని యథారూపముగా అవగాహన చేసుకొనగలడు. కృష్ణ భక్తి భావనను ఎల్లరికూ ప్రచారం కావించుటనెడి భక్తి యోగ విధానమును చేపట్టమని భక్త ప్రహ్లాదుడు తుట్టతుదకు దానవపుత్రులకు సహాధ్యాయులకు ఉపదేశించను. ప్రచారమే భగవంతుని మహోన్నత సేవ. భక్తి ప్రచారమున పాల్గొనిన వాని ఎడ భగవానుడు శీఘ్రమే అమిత సంతుష్టుడగును. ఈ విషయము భగవంతుని చేతనే స్వయంగా భగవద్గీత 18.69 అందు ధృవపరచబడినది. నచ తస్మాన్ తస్మాన్ అన్యేషు కస్ కశ్చిన్మే ప్రియకృత్తమః. నాకు అతని కన్నను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమునందున లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొకడు ఉండబోడు. ఎవడేని శ్రద్ధాపూర్వకంగా తన శక్తి అనుసారము భగవన్ మహిమలను భగవంతుని సర్వాధిక్యమును ప్రచారం చేయుటకు యత్నించినచో అతడు చక్కగా చదువుకోని వాడైనను భగవానునికి పరమ ప్రియుడైన సేవకుడు కాగలడు. ఇదే భక్తి అనబడును. శత్రు మిత్ర భేదభావము లేకుండా ఎవడేని ఈ సేవను సమస్త మానవాళికి వనరించునో భగవంతుడు మిగులు ప్రసన్నుడగును. అంతటా ఆ భక్తుని జన్మమే సఫలమగును. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ప్రతి ఒక్కడు గురువుగానై కృష్ణ భక్తిని ప్రచారం చేయవలనే ఉపదేశించిరి. యారే ధేక తారే కహ కృష్ణ ఉపదేశ. భగవానుభూతికి భగవద్ అనుభూతికి అదియే సులభతరమైన పద్ధతి. అటు ప్రచారం ద్వారా ప్రచారకుడు ఉపదేశము నందిన వారు ఇరువురును సంతుష్టులగుదురు. ప్రపంచమంతటను శాంతిని నెలకొల్పటకు ఇదే పద్ధతి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతి మృత్యుతి. భగవంతుడే పరమభక్త, అతడే సమస్తమునకు అధిపతి, అతడే ఎల్లరకు శ్రేయభిలాషి. మిత్రుడనడి మూడు అంశముల జ్ఞానమును ప్రతి ఒక్కడు తెలుసుకోనవలసి ఉన్నది. ప్రచారకుడు ఈ సత్యమును స్వయంగా అవగత మనర్చుకొని వాణిని ఎల్లరకు బోధింపవలసి ఉండడు. అప్పుడు ప్రపంచమంతటా శాంతి నెలకొనగలదు. సౌహృదం స్నేహభావం అను పదము ఈ శ్లోకంలో ప్రధానమైనది. జనులు సాధారణంగా కృష్ణ భక్తి భావనను గూర్చి ఎరుగని వారే ఉందరు. కనుక ఎటువంటి వివక్ష లేకుండా కృష్ణ భక్తి భావనను బోధించడం ద్వారా మనుజుడు వారికి ఉత్తమ శ్రేయోభిలాషి కాగలడు. దేవదేవుడగు విష్ణువు ఎల్లరి హృదయ కుహరముల్లో విరాజమానుడై ఉన్నాడు. కనుక ప్రతి దేహము విష్ణు మందిరమే అగును. కానీ ఈ అవగాహనను దరిద్ర నారాయణుడు వంటి పదములను సమర్థించినట్లో దుర్వినియోగపరచరాదు. నారాయణుడు దరిద్రుని దేహములో వసించినంత మాత్రంచే దరిద్రుడు కాడు కదా. నారాయణుడు దరిద్రుని ఇంటి ఎందును ధనికుని ఇంటి ఎందును వసించి ఉండు. అయినను అన్ని పరిస్థితుల ఎందును అతడు నారాయణుడే.
ఆ దేవదేవుడు దరిద్రుడయ్యానని లేదా ధనికుడయ్యానని తలంచుట భౌతిక పరిగణమే అగును. నారాయణుడు అన్ని పరిస్థితుల్లోనూ షడైశ్వర్య పూర్ణుగానే ఉండును. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, సో భక్తి యోగంలో ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే అందరూ మనకి శ్రేయోభిలాషులుగా అనిపిస్తారు. యాక్చువల్గా రెండు దేశాల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఒక దేశం ఇంకొక దేశంతో యుద్ధం ఎందుకు చేస్తుంది? అసలు అలాంటి యుద్ధం రావాల్సిన పరిస్థితే లేకుండా ఉండాలి అని అంటే ఎప్పుడైతే అందరూ భక్తిలో ఉంటారో అది సాధ్యం కాదు. ఎప్పుడైతే అందరూ భక్తిలో ఉంటారో రెండు దేశాల మధ్య యుద్ధాలు అనేటువంటివి జరగవు. అందుకనే వసుదైక కుటుంబం అంతా కూడా ఒకే కుటుంబము అనేటువంటి భావనలో ఉండాలంటే మనం అందరం కూడా మన మన భగవంతుడు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. భగవంతుడికి బిడ్డలం మనం అందరము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగినప్పుడు నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వు బాగున్నావు నేను బాగలేదు, నువ్వు నాకంటే ముందెళ్తున్నావు నేను నీకంటే వెనక ఉన్నాను, లేకపోతే నీకంటే నేను ముందున్నాను, ఇలాంటి పోటీతత్వం అనేటువంటిది ఉండదు. అసూయాస్వభావం అనేటువంటిది ఉండదు. నీ దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి నా దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఇలాంటి కంపారిజన్లు ఉండవు. సో అలాంటి ద్వంద్వ భావాల నుంచి బయటపడాలి అని అంటే ముందు మనం అందరం కూడా భక్తులు అవ్వాలి అని చెప్తున్నారు ప్రహ్లాదుడు. ఎప్పుడైతే మనం అందరం భక్తులం అవుతామో అప్పుడు మనం అందరం కూడా ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా ఉండిపోతాము. ఒకళ్ళ మధ్య ఒకరికి అసూయా స్వభావం ఉండదు, ఒకరికి ఒకరికి వైరం ఉండదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే మనందరం కూడా భగవంతుడితోటి సంబంధాన్ని కనుక గుర్తించి మీకు నాకు నాకు మనందరికీ ఉన్నటువంటి సంబంధం భగవంతుడితో ఉన్నటువంటి సంబంధంతో రిలేట్ చేయగలగాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడి కోసం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే మన రిలేషన్ భగవంతుడితో తెలుసుకున్నప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా భగవంతుడితో అనుసంధానమై ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం చేసేటువంటి కర్మ వలన మనకి శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారు అనంటే ఇది ప్రచారం చేయాలి. ఈ విషయాన్ని ప్రచారం చేయాలి అనంటే ప్రతి వ్యక్తి కూడా గురువు స్థానంలోకి వచ్చేయాలి. మీరందరూ గురువులు ఎప్పుడైతారు అనంటే మీరు ఈ విషయాన్ని ఇంకొకరికి బోధించినప్పుడు గురువులు అవుతారు. ఎవరైతే ఈ విషయాన్ని ఇంకొకరికి బోధిస్తారో అలాంటి వ్యక్తికి భగవంతుడికి చాలా ప్రీతి పాత్రుడు. కృష్ణుడు స్వయంగా భగవద్గీత కంక్లూజన్ లో 18వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఎవరైతే నేను నా గురించి నాకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేను చెప్పినటువంటి విషయాన్ని ఇతరులకు బోధిస్తాడో అలాంటి వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే మనం అందరం కూడా కృష్ణుడితోటి ప్రేమించబడాలి. మనం కృష్ణుడిని ప్రేమించడం అనేటువంటిది ఓకే, కోరిక తప్పు లేదు, మనం కృష్ణుడిని ప్రేమిస్తాం ఎందుకంటే సహజంగా మనకి కృష్ణుడి మీద ప్రేమ ఉంది కాబట్టి. కానీ కృష్ణుడితోటి ప్రేమించబడాలి అని అంటే వన్ సైడ్ లవ్ ఉండకూడదు, టూ సైడ్ లవ్ ఉండాలి. సో ఆ రెండు వైపుల నుంచి ఆ ప్రేమ ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారో అది చేయాలి. మనం కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు మనం బోధించినప్పుడు అప్పుడు మనం కృష్ణుడితోటి ప్రేమించబడతాము అనొచ్చు. అందరికీ అంత జ్ఞానం లేదండి, అందరూ మాట్లాడలేరు. కొంతమంది మాట్లాడాలంటే సిగ్గుపడతారు, కొంతమంది మాట్లాడాలంటే జ్ఞానం ఉన్నా కానీ మాట్లాడలేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మేము ఏ విధంగా బోధిస్తాం? బోధించకపోతే కృష్ణుడికి ప్రియులం కాం కదా. కృష్ణుడికి ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అనే కోరిక ఉన్నా కానీ మరి మేము కృష్ణుడు చెప్పినట్లు బోధించలేకపోతున్నాం కాబట్టి మరి మనం ఏం చేయాలి అని అంటే నోటితోనే చెప్పవసరం లేదు. మనము వాళ్ళని తీసుకొచ్చి భగవద్గీత క్లాస్లోనో భాగవతం క్లాస్లోనో కూర్చోబెట్టినా కానీ మీరు ఆయనకి బోధించినట్లే, మీరు ప్రచారం చేసినట్లే. అంటే మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరెవరిని మీరు ఉద్ధరించగలరో వాళ్ళందరికీ ఈ భాగవత ధర్మం అనేటువంటిది భగవద్గీత శ్లోకాలకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కనుక మీరు అందజేయగలిగితే అప్పుడు కూడా మీరు ప్రచారం చేసినట్లే, అప్పుడు కూడా మీరు కృష్ణుడికి ప్రియమైనటువంటి వాళ్ళుగా మారిపోతారు. సో ఆ విధంగా కృష్ణుడికి ప్రియమైనటువంటి వ్యక్తిగా మారినటువంటి వ్యక్తి కృష్ణధామానికే వెళ్తారు. సో ఎవరికైనా సరే చెప్తుంటే కూడా రావట్లేదండి అని అన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి చేతిలో తీసుకెళ్లి ఒక భగవద్గీత పుస్తకం అన్నా పెట్టండి, మీరు పెడితే ఆ విధంగా కూడా మీరు ప్రచారం చేసినట్లే అవుతుంది. కాబట్టి అనేక స్థాయిల్లో మన ప్రచారం అనేటువంటి చేయొచ్చు, చెప్పి చేయొచ్చు, చెప్పించి చేయొచ్చు, లేదు అంటే చెప్పినా వినకపోతే ఎవరితో ఉన్నా చెప్పించినా వినకపోతే మన చేతిలో బుక్ పెట్టి ఇది చదువు అనైనా చెప్పొచ్చు. సో ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రచారమే. యాక్చువల్గా ఎప్పుడైతే మనం ఇది తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతులం అవుతామో అప్పుడు మనం నిజమైనటువంటి పరమశాంతిని పొందినటువంటి వాళ్ళము అవుతాము.
అప్పటి వరకు కూడా మనకి ఇలాంటి భౌతిక భావనలోనే ఉంటాం. కృష్ణ భక్తి భావనలో లేనటువంటి వ్యక్తి భౌతిక భావనలోనే ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఆపుదాం మాతాజీ, ఇక్కడికి 9 అయిపోయింది, మిగిలిన రేపు చదువుదాం. 25 రేపు కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరు బెస్ట్ కృపా సింధుభ్య వచ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఫస్ట్ చాప్టర్ కదా ప్రభుజీ.